దేశంలోనే అత్యంత పొడవైన ఆధునికమైన సముద్రపు వంతెన అందుబాటులోకి వచ్చింది దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జిగా పేరుగాంచిన అటల్ వంతెన భారత రవాణా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ బ్రిడ్జిని అటల్ సేతు అని నామకరణం చేశారు పటిష్టంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటూ నిర్మించిన ఈ వంతెన దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ అందుబాటులోకొచ్చింది అటల్ సేతుగా పిలుస్తోన్న ఈ వారధి ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతుంది పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా ఈ వంతెనను నిర్మించారు బ్రిడ్జ్ పొడవు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు కాగా అందులో పదహారు కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై నిర్మించారు వంతెన మీదుగా సేవ్రీ నుంచి నవాషేవాకు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు గతంలో ఈ దూరాన్ని చేరుకునేందుకు రెండు గంటల సమయం పట్టేది ఈ వంతెనపై నిత్యం డెబ్బై వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను అనుసంధానిస్తోంది ముంబై నుంచి పుణే గోవా దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సముద్రపు వంతెన ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే ముంబై గోవా హైవేలను కలుపుతుంది ఈ వంతెన మహారాష్టలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది ఈ అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు అటల్ వంతెనపై పటిష్ట బందోబస్తులో భాగంగా నాలుగు వందల సీసీటీవీ కెమెరాలను అమర్చారు అటల్ సేతుపై ఏదైనా వాహనం ఆగిపోయినా పాడైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ సీసీటీవీ కెమెరాలు సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి వెంటనే పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టనున్నారు